వేదిక మీద ఉన్న పెద్దలు నాకు గురువు మన్నయ్య మురళమోహన్ గారికి సుమన్ గారికి మామ రోజారావు గారికి రేలంగి నరసరావు గారికి ప్రసన్నకి మిగతా పెద్దలందరికీ అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గోపాల్ గారికి అనే గోపాల్ గారికి ఎవరొకరు పిల్లిమెల్లో గంట కట్టాలి అది మా రామకృష్ణ గౌడ్ గారు కట్టారు కంపల్సరీ అందరం సపోర్ట్ చేయాలి దీంట్లో ఇండస్ట్రీలో ఉన్న ఒకళ్ళొక్కరు ఒకళ్ళో మాట ఇంకొకళ్ళ మాట చెప్తే గవర్నమెంట్ కన్ఫ్యూజ్ అవుతుందేమో కానీ మనం క్లారిటీగా ఉంటే రెండు రాష్ట్రాలు క్లారిటీగా ఉంటాయి ఇది ఎప్పుడూ జరిగేది దీంట్లో పెద్ద ఇబ్బంది కూడా ఉండదు ఇందాక మా అన్నయ్య చెప్పినట్టు కోటి రూపాయలు వస్తా కోటి రూపాయలు తీసుకోవడం ఉన్నది జస్ట్ హాఫ్ అన్ అవర్ పని మా అందరికీ నిజం చెప్పాలంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు రెండు కోట్లు తీసుకోవడం కూడా ఇబ్బంది కాదు ఇక్కడ మనం రిక్వెస్ట్ చేయాలి ఏంటంటే రెండు రాష్ట్రాలు కలిపి చేయండి నంది అవార్డు పేరు మార్చొద్దు ఎక్కడ ఒక సంవత్సరం చేయండి అక్కడ ఒక సంవత్సరం చేయండి అలా క్లారిటీగా మన వాళ్ళతో చెబితే బాగుంటుంది ఇక ఎప్పుడు నాలుగో స్థానంలో ఉండే తెలుగు ఇండస్ట్రీ రోజు మొదటి స్థానంలో ఉంది అది మనం గర్వించదగ్గ విషయం ఈ టైంలోనే కావాలి నంది అవార్డ్స్ ఇప్పుడే కావాలి అది పెద్దలందరూ కూర్చొని దీన్ని డిసైడ్ చేస్తారు మనస్ఫూర్తిగా ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ 1954లో నేషనల్ అవార్డ్స్ అనేటువంటి ప్రవేశపెట్టబడితే 1964లో నంది అవార్డ్స్ అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అప్పటి నుంచి నిరాఘాటంగా ఒక సంవత్సరం అర సంవత్సరంలో కింద తేడా వచ్చినా సరే ఆ రెండింటిని కలిపి నంది అవార్డుల ఫంక్షన్స్ ఒకేసారి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకు కూడా నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నంది అవార్డ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశము విసులుబాటు కలగట్లేదు సరే కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు ఆ లోతుల్లోకి మనం వెళ్ళలేము ఏదైనప్పటికీ వెనుకబడిపోయిన మరుగున పడిపోయినటువంటి నంది అవార్డ్స్ ప్రతిష్టాత్మకమైనటువంటి నంది అవార్డ్స్ను పునరుద్ధరించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని మన రామకృష్ణ గౌడ్ గారు తీసుకోవటం అనేటువంటిది చాలా అభినందించాల్సిన విషయం అయితే అందరికీ ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే వీటిని ఎలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం చేసి ఒకే పేరు మీద నంది అవార్డ్స్ అనేటువంటి వాటిని దాని మీద ఆ పేటెంట్ రైట్ ఏ ప్రభుత్వానికి ఉంది తెలంగాణ ప్రభుత్వానికి ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా ఈ రెండు ప్రభుత్వాలు కలిపి ఇచ్చేటువంటి అనుమతి కావాలా ఆ అనుమతితోటి చేయాల్సిన అవసరం ఉందా ఆ అనుమతి తీసుకోకపోయినా సరే నంది అవార్డ్స్ అనేటువంటి పేరు మీద అవార్డ్స్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఎవరికైనా ఉంది కాబట్టి ప్రభుత్వాల సహకారము ప్రభుత్వాల యొక్క అనుమతి వస్తుందా రాదా అనేటువంటి అంబిగ్యూటీని పక్కన పెట్టి నంది అవార్డ్స్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టి రామకృష్ణ గారు చేస్తున్నటువంటి ఇనిషియేషన్ని అభినందిద్దాం సరే దీంట్లో వచ్చేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే హీ నోస్ హౌ టు ట్యాకిల్ హీ నోస్ హౌ టు ఫేస్ దీని వెనక అందరూ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఉన్నారు కాబట్టి మేమందరికీ కూడా నాకు 3 సంవత్సరాలు మూడు పర్యాయాలు నంది అవార్డ్స్ కమిటీలో పనిచేసిన అనుభవం ఉంది ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఉన్న ప్రసన్న కుమార్ గారు కానీ రేలంగి నరసింహారావు గారు అందరికీ కూడా కమిటీస్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది అనుభవంతో ఈ అవార్డ్స్ ప్రక్రియని ముఖ్యంగా దుబాయ్లో చాలా ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా అక్కడ నిర్వహించడం ద్వారా కూడా ఈ అవార్డ్స్ ప్రక్రియకు ఒక ప్రతిష్టాత్మకతను ఆపాదించగలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి లెట్ అస్ హోప్ ద ఫంక్షన్ విల్ గో ఇన్ ఎ బిగ్ వే దీనికి ప్రభుత్వాల అనుమతులు అనేటువంటివి వస్తాయి ఎలాంటి నిషేధాలు కానీ ఎలాంటి ఆటంకాలు కానీ జరగకుండా ఉండాలనేటువంటిది మాత్రం అందుకు కావాల్సినటువంటి సహకారం ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఒక సమన్వయ ధోరణిలో వెళ్ళాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం అందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పి ఆశిస్తూ ఈ ఇనిషియేషన్ తీసుకున్న ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ